కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే YouTube లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికి నమస్కారం నా పేరు సుదర్శన్ రెడ్డి నేను లక్సమద్రం సర్పంచ్ తొలిసమ్మ గారి తనయ్యని చాలా మందికి నేను సుపరిచితమే కాకపోతే ఈ రోజు మీడియా ముందుకి రావాల్సిన ఆవశ్యకత ఏమంటే గత 2 రోజుల క్రితం కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే వాల్మీకి సంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తలుపుల మండలానికి సంబంధించినటువంటి మాజీ ప్రజా ప్రతినిధులు ఎంపీపీలు అలాగే మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ప్రెజెంట్ సర్పంచులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాజీ ముఖ్యమంత్రి గారి నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది దీన్ని చాలా మంది వైసీపీ కార్యకర్తలు అయితేనేమి వైసీపీ నాయకులు అయితేనేమి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు వీరికి ఒక ఓటో రెండు ఓట్లో వాళ్ళ స్వార్థం కోసమో డబ్బుల కోసమో వెళ్ళింటారు తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళు వెళ్ళలేదు వీళ్ళందరికీ కూడా బాగుంది వైసీపీలో వీళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు ఏమి అని అడుగుతున్నారు దీనికి ప్రధానకమైన కారణాలు మీ ముందుకి ఉంచదలుచుకుంటున్నాను ముఖ్యంగా సర్పంచ్ సోదరులందరికీ గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ లో సాయశక్తులు వడ్డి మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ వైసీపీ తరపున గెలుపొందడం జరిగింది ఆ రోజు నుంచి సర్పంచులందరూ ఏ విధమైన ఇబ్బందులు పన్నారో నేను ఒక సర్పంచ్గా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు 14th ఫైనాన్స్ లో ఉన్నటువంటి డబ్బులని మనం సర్పంచ్లు గెలిచిన తర్వాత తొందరగా కంప్లీట్ చేయండి లేకపోతే ల్యాబ్స్ అయితాయనే ఉద్దేశంతో త్వర త్వరగా మన మీద ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు అయితేనేమి ఇతరాతర ఇంజనీర్లు అందరూ కూడా ఒత్తిడి తెచ్చి పనులు చేపించడం జరిగింది పనులు చేపించిన తర్వాత 15th ఫైనాన్స్ కూడా మనకు డబ్బులు వచ్చినాయి వచ్చిన తర్వాత ఆ డబ్బులు మొత్తాన్ని మనము పనుల రూపంలో పనులు చేయడం జరిగింది ఆ పనులు చేసినటువంటి దానికి మనమందరము కూడా ఎంబుక్ను రికార్డ్ చేసుకొని దాన్ని బిల్స్ అప్రూవ్ చేయడానికి మనం తీసుకెళ్ళినప్పుడు సెక్రటరీల దగ్గరికి ఓవర్ నైట్ సీసీ ఛార్జీల పేరిట జీరో చేసి సర్పంచులు నడ్డి విచారం జరిగింది మనం ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అలాగే తర్వాత పనిచేసినటువంటి డబ్బుల కోసం గత 3 సంవత్సరాలుగా ఎదురు చూడడం ఏ సర్పంచులకు తగినట్టు డబ్బులు వాళ్ళు 20 లక్షలు కానీ 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ దానిల కోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఈరోజు 3 సంవత్సరాల తర్వాత కూడా సీసీ ఛార్జెస్ అని అవి అని ఇవన్నీ సర్పంచుల నెత్తిన రాయేసినారు ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు కూడా సర్పంచులు అనేవాళ్ళు కోలుకోలేని విషయం అది అందరికీ తెలుసు ప్రతి సర్పంచ్ కూడా బాధపడుతున్నారు అలాగే ఈ సర్పంచ్ సమస్యలను చాలా సార్లు కలెక్టర్ గారి దృష్టికి స్వయంగా నేనే అందరినీ గ్రూప్ గ్యాదర్ చేసి అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి మూడి ముత్యాల నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ మన మినిస్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది చాలా ఆశాస్పదం మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం మాకు సీఎం గారు అపాయింట్మెంటే లేదు సీఎం గారికి ఇవన్నీ చెప్పినా అర్థం కాదు మీకు డబ్బులు సీసీ ఛార్జెస్ మళ్ళీ చేసినాం ఇంతకుముందు అయితే మేజర్ పంచాయతీలు మాత్రమే సీసీ ఛార్జెస్ కట్టారు మైనర్ పంచాయతీలందరికీ కూడా ఎగ్జెంప్షన్ ఉండేది అవి కూడా మొత్తం అన్ని కూడా సీసీ ఛార్జెస్కే అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా చెల్లించడం జరిగింది అనమాట ఆయన చెప్తుండేది ఏమంటే మంత్రివర్యులకే మనకు మన పార్టీలో వైఎస్ఆర్సీపీలో దిక్కు లేకపోతే ఇంకా ఎవరికి తెచ్చుకోవాలా అసలు ఎమ్మెల్యేలకైతే 4.5 సంవత్సరాలు కూడా ఒక అపాయింట్మెంట్ లేదు ఒక కార్యకర్త కూడా ఖర్చుండేది లేదు కాబట్టి సర్పంచులందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఎంత కావాలంటే అంత ఇబ్బంది పడిపోయినారు అలాగే మోటార్లు స్టార్టర్లు చిన్న చిన్న ట్యాబ్లు చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోలేక చెత్త కార్మికులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా నిర్వీర్యం అయిపోయింది అనమాట అలాగే ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ మొత్తం అన్నీ కూడా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి ఓన్లీ అధికారం అంతా కేవలం
కొంతమంది మంత్రులు అది కూడా మా రెడ్డి కమ్యూనిటీ సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీ సంబంధించినటువంటి మంత్రుల దగ్గర త్రిబులేస్ ఎవరైతే ఉన్నారో సాయి రెడ్డి సజ్జల వైవిక్ సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ మధ్య మాత్రమే అధికారాన్ని పెట్టుకొని మిగతా సాధారణ కార్యకర్తలందరిని నెత్తిన ఎవరైతే రావాలనుకున్నారో వైసీపీ ప్రభుత్వము వాళ్ళందరిని నెత్తిన రాయేసినడం జరిగింది దానిని ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ గా నేను సర్పంచ్ దృష్టికి దాన్ని ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ రోజు వైసీపీ నాయకులు సిద్ధం అనే రేపు అందరిని గ్యాదర్ చేస్తాను।